తిరుమల శ్రీవారిని స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావాలని వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి గురజాల మండలంలోని దైద అమరలింగేశ్వర స్వామి గుడి వద్దకు పాదయాత్ర చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నుండి బయటకు రావాలని టీడీపీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. పరమశివునికి 108 కలశాలతో మృత్యుంజయ అభిషేకం నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న వ్యక్తిని మాచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల పట్టణంలో మోటార్ సైకిళ్లను అపహరిస్తున్న ముగిల్ నాగరాజ్ అనే వ్యక్తి వద్ద నుండి 11 వాహనాలను మాచర్ల పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించగా తనిఖీల్లో 5 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్కు అప్పగించారు.